వెల్కమ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దాము అనేటటువంటి సాక్షి విలేకర్ హత్య ఇప్పుడు కీలక చర్చాంశనీయంగా మారింది అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్న చోట ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ గారే దీనికి కారణం అని చెప్పి ఒక లెటర్ దొరకడంతో ఇప్పుడు అందరూ కూడా ఆసక్తికరంగా విషయం కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ప్రస్తుతం అసలు ఈ అంశం మీద మాట్లాడడం కోసం ప్రస్తుతం ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఆ చోట ఆయన పేరు రాయడానికి కారణాలు ఏంటి అసలు ఆయన ఏం చెప్తారో విన్నాం సార్ నమస్తే సాధారణంగా సాక్షి సాక్షి విలేకర్ అనగానే ఒక విధంగా చెప్పాలి అంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే మనం చెప్పుకోవచ్చు అయితే అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అదే ఆయన ఆత్మహత్య చేసుకున్న చోట మీ పేరుతో ఒక లెటర్ దొరకడం అసలు ఇదంతా మీరు ఎలా చూస్తారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే దాము అనే వ్యక్తి మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా అలాగే సాక్షి విలేకరుగా పనిచేస్తూ ఎన్నో ఏళ్ళుగా మాకు పరిచయస్తులు అంతేకాకుండా వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ నాన్న గిరిజ తవిటీ గారికి కూడా నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి మా పెద్దలతో కూడా ఉన్న పరిచయతో ఉన్న కుటుంబం అది మాకు వాళ్ళకి ఈరోజు అతను చనిపోయాడని చనిపోయిన తర్వాత ఆ లెటర్లో ఎమ్మెల్యే పేరుగా నా పేరు పెట్టి రాయడంలో వెంటనే మా పైన అప్రెంధం వేయడం జరిగింది దానిపైన వెంటనే నేను ఎస్పీ గారికి కానీ డిపార్ట్మెంట్ వారికి చెప్పి దీన్ని కూలంక్షంగా విచారణ చేయాలండి అని కూడా చెప్పడం జరిగింది రెండోది నా తాలూకా అభిప్రాయం ఏంటంటే దాము అనే వ్యక్తి చాలా తెలివైనవాడు ఒక జర్నలిస్టు ఒక లెటర్ రాసేటప్పుడు అతని సంతకం కానీ అతను సంతకం పెట్టి తప్పనిసరిగా జోబీలో పెట్టుకునే పరిస్థితి తెలివైనవాడు కాబట్టి కానీ అందులో సంతకం కానీ ఏది లేకుండా ఇలాగ వీళ్ళిద్దరూ చేశారని నా పేరు ఇంకొక అతని పేరు పెట్టి దీనిపైన న్యాయం చేయండి తగు చర్యలు తీసుకోండి అని పెట్టడం అని నేను వాట్సాప్లో నా పెడితే నేను చూశాను దానిపై నేను వెంటనే స్పందించడం జరిగింది ఇదంతా ఒక రాజకీయ కుట్రగా చేస్తున్న కార్యక్రమం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మేనమామ కూడా చెప్పాడు ఆ గ్రామంలో చాలామందితో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామందిని ఇబ్బంది పెట్టి ఈ విధంగా మట్టు పెట్టి వాళ్ళు చంపే కార్యక్రమాలు కూడా చేశారని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీకి అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా ఎలక్షన్లు వచ్చేసరికి ఈ నాలుగు మాసాలు చూడండి చాలా కామ్గా చాలా దీనిగా వెళ్ళిపోతున్నారు కానీ ఈ నాలుగు నెలల్లో ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక బురద ఎమ్మెల్యే మీద జల్లాలని ఒకవేళ వాళ్ళే అది రాసి ఆ విధంగా అక్కడ వాళ్ళ అందులో అతను పాకెట్లో పెట్టి ఇదంతా ఒక డ్రామా చేశారని వాళ్ళతో వాళ్ళ అనుమానం కానీ నా అనుమానం కూడా అదే వాళ్ళు పెట్టి ఈ విధంగా మమ్మల్ని జనాల్లో బ్యాట్ చేయాలని ఒక ఆలోచనతో చేశారని నా తాలూకా అభిప్రాయం ఇప్పుడు దాముగారు విషయానికి వచ్చినట్లయితే ఆయన ఒక విలేకరే కాదు ఒక క్రియాశీలక సభ్యుడు అని కూడా మీరు చెప్తున్నారు కాబట్టి అసలు ఆయనతో లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాట్లాడారు ఆయనకి మీకు మధ్య ఉండే ర్యాప్ ఎలా ఉండేది ఎప్పుడు కూడా నాతో అన్యోన్యంగా ఉండేవాడు నాకు వచ్చి ఎనిమిది మాసాలు తొమ్మిది మాసాల క్రితం మాకు కన్నర్లు పోస్టులు అనేవి ప్రతి గ్రామానికి ఒక కన్నర్ ఇవ్వడం అంటే కార్యకర్తలందరూ ఒక పేరు చెప్తే అతను కూడా ఒక పేరు చెప్పడం జరిగింది దానిపైన పూర్వం నుంచి ఉన్నాడు కార్యకర్తగా ఉన్నాడు కాబట్టి ఒక సీనియర్గా ఉన్నాడు ఆడికే ఇచ్చేద్దామని చెప్పి అతనికి ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి నాకు తర్వాత గడప గడపకి నేను వెళ్ళడం జరిగింది గడప గడపలో కూడా నాతో పాల్గొనడం జరిగింది కానీ ఈ ఆరు మాసాల నుంచి ఎక్కువగా అసలు నాతో ఏడు మాసాల నుంచి అసలు టచ్లో కూడా లేడు ఒక ఫోన్ వైఖరిగా ఫోన్ సంబంధం కానీ ఏమనంటే నేను కూడా విలేకరులు అడిగితే మన సాక్షి విలేకరులు అడిగితే అతను ఒంట్లో బాగాలేదు సాక్షి విలేకరు కూడా మానేసి ఇంకొక అతనికి అబ్జెప్పడం జరిగిందండి అందుకు అతను రావడం లేదు అని చెప్పారు ఏమైనా ఒకసారి వాళ్ళు పెద్దలు చెప్పారు వెళ్దామని అంటే లేదండి అతను ఇంటికాడ ఉండడం లేదు ఏదో అటు ఇటు తిరుగుతున్నాడు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ గట్టి వెళ్తున్నాడు అని చెప్పారు అంతేగాని వాళ్ళకి మాకు మధ్యన ఎంతవరకు అటువంటి విభేదాలు కానీ ఇటువంటి తగులు కానీ కూడా లేవు మీ పేరు రావడంతో కేవలం ఇదంతా రాజకీయ మీరు కుట్రంటారు రాజకీయ కుట్ర పరంగా ఈరోజు ఇచ్చేర్ల నియోజకవర్గం అప్పుడు కానీ ఎప్పుడు కూడా బలం ఒక బలమైన నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీకి ఈ నియోజకవర్గం ఇవాళ ఇరవై వేలు మన ఎంపీపీ గారు చెప్పినట్టు కింద సార్ పద్దెనిమిది వేలు వస్తే ఈరోజు ఈసారి ముప్పై వేలు దాటే మెజార్టీలు వచ్చే నియోజకవర్గంగా తయారైంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా ఇక్కడ గొర్రెల కిరణ్ అనే వ్యక్తిని ఎటువంటి పాలు ఎటువంటి పరిస్థితుల్లో అభాస్ పాలు చేయాలని ఒక దురాలోచనతో చేస్తున్న రాజకీయ కుట్రగా నేను చెప్తూ ఉన్నాను సార్ మీరు హెచ్ఎల్ నియోజకవర్గపు ఎంపీగా అసలు దాము అనేటటువంటి వ్యక్తి ఒక ఆత్మహత్యని మీరు ఎలా చూస్తారు ఈ ఆత్మహత్య ఆయన ఆరోగ్య కారణాల వల్ల ఇతరత్రా ఒత్తిళ్ళ వల్ల జరిగిందనుకుంటున్నాను అంతేగాని ఎమ్మెల్యే గారి ప్రమేయం ఎటువంటి పరిస్థితుల్లో అందులో లేదు లెటర్ ఉంది అంటున్నారు కదా ఆ లెటరు అనేది నాకు తెలిసి ఈ జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు పెట్టిన లెటర్ ఇవ్వండి లేకపోతే ఆయన ఒక విలేకరి ఒక జర్నలిస్ట్ అంత తెలివి తక్కువ వాడు కాదు ఖచ్చితంగా ఆయన లెటర్ వేసాడంటే అది ఎప్పుడు ఆథెంటికేట్ అవుతుంది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది ఆయన కింద సంతకం పెడితే ఖచ్చితంగా పెడతాడు కదా అలాంటిదేమీ లేదు అలాంటప్పుడు వాళ్ళే ఇది రాజకీయ లబ్ధి కోసం వార్వలేక జనాభిమానాన్ని నియోజకవర్గంలో మన మా ఎమ్మెల్యే గారికి ఎంత ఉందో అది ఓర్వలేక ఎటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా బ్యాడ్ చేస్తే తప్ప ఆయన మీద మనం గెలవలేమనే ఉద్దేశంతో ఇదంతా రాజకీయ కుట్ర కోణంలో భాగం మాత్రమే మీరు కూడా ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ కోరుకుంటున్నారా ఈ విషయం ఖచ్చితంగా కోరుకుంటున్నాం మా కార్యకర్త మా పత్రిక విలేకరి ఏ ఒత్తిడి వల్ల ఏ కారణాల వల్ల అలాగా ఆయన ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి వెళ్ళాడన్నది మాకు కూడా కావాలి ఆత్మహత్య అంటున్నారు అని ఎందుకంటే పక్కనే పురుగుల ఉంది ఉందని చెప్పి చెప్తున్నారు అయితే లెటర్ కూడా దొరికింది కాబట్టి ఇది నిజంగా ఆత్మహత్య హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మీరు అనుకుంటున్నారు అది పోలీసు విచారణలో ఉంది అది ఆత్మహత్య హత్య విచారణలో ఖచ్చితంగా తేలిపోతుంది పోస్ట్ మార్టంలో కానీ ఎవరైనా చంపిపడేసో లేకపోతే బలవంతంగా తాగించి అలాంటిది ఏమైనా ఉంటే మార్టంలో ఖచ్చితంగా తేలిపోతుంది అది విచారణలో భాగంగా అన్నీ వెలుగులోకి వస్తాయి లెటర్ ఉంది కాబట్టి సాధారణంగా కుటుంబ సభ్యులకి రైటింగ్ తెలిసే ఉంటుంది కదా సో వాళ్ళ వర్షం ఏంటి వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా వాళ్ళతో నేను మాట్లాడలేదు కానీ విన్నది ఏంటంటే వాళ్ళ నుంచి ఎటువంటి వ్యతిరేకత కానీ ఆయన హ్యాండ్ రైటింగ్ కాబట్టి ఆ అందుకని ఒక ఒత్తిడి కారణంగా మా ఆయన చనిపోయారని కానీ ఒక భార్య కానీ పిల్లలు కానీ ఇంకొకరు కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరు ఒక ఏ ప్రెషర్ ఒక ఎమ్మెల్యే కానీ మీద యాక్షన్ తీసుకోవాలని పెట్టలేదు వీళ్ళే రాద్ధాంతం చేస్తున్నారు తప్ప కేసు కూడా వాళ్ళ కుటుంబం కూడా పెట్టలేదు అలాగైతే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉందనే వాళ్ళు ఆయన లెటర్ రాశారు కాబట్టి ఖచ్చితంగా భార్య యాక్షన్ తీసుకోమని అడుగుతుంది కదా పోలీస్ కేసు పెడుతుంది కదా అలాంటిదేమీ లేదే వీళ్ళ హడావిడే తప్ప కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదు కదా ఆయనదే రాజకీయంగా ఇక్కడ బెనిఫిట్ చెందాలా లాస్ట్ టైం కళా వెంకట్రామో మినిస్టర్గా ఉండేటప్పుడు నిలబడి ఈయన మీద పద్దెనిమిది వేల ఓట్లు భారీ ఓటమి చెందాడు ఇప్పుడు ఏ ముప్పై వేలు పైన పైచిలకి ఈయన వస్తుందని తెలుసు ఎందుకంటే చూస్తున్నాడు కదా ఈ బర్త్డే పార్టీకి ఆయన ఎంత ఘనంగా కార్యకర్తలు జరుపుకున్నామో అదే గడప గడప ముగింపు కార్యక్రమాన్ని ఎంత భారీగా జరుపుకున్నామో నిన్న బస్సు యాత్రకి యాభై వేలు మించి అన్ని రహదారులన్నీ దిగ్బంధం అయిపోయి ఎంతమంది జనాలని వాళ్ళు చూశారు ఇవన్నీ బార్వలేకే తట్టుకోలేక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి రాజకీయ డ్రామా తప్ప ఇంకోటి కాదు సో చూశారు కదా ప్రస్తుతం ఇది ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఎవరైతే ఆ రణస్థలం హెచ్ఆర్లకు సంబంధించినటువంటి మిగతా వాళ్ళందరూ ఉన్నారో అయితే ఈ హత్య ఈ ఆత్మహత్య మాత్రం కేవలం రాజకీయ కుట్ర కోసమే ఆ ఎమ్మెల్యే గారి పేరును ప్రస్తావించారు ఆయన హస్తమైతే ఉండదు అని చెప్తున్నారు అయితే మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా మీద కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి మాకు కూడా న్యాయం కావాలని మేము కూడా కోరుకుంటున్నామని చెప్తున్నారు అయితే కుటుంబ సభ్యులు కూడా ఇటువైపు కంప్లైంట్ ఏమీ పోలీసులకి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని కూడా తెలుస్తుంది అయితే ఏదేమైనప్పటికీ ఈ విషయం మీద ఒక స్పష్టత రావాలి అంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందని తెలుస్తుంది ఏదైతే పోలీస్ దర్యాప్తు ఉందో ఆ దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలు అనేవి వెలుగు చూస్తాయని చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి